తెలుగుదేశం పార్టీ ఓ రకంగా చెప్పాలంటే సర్వశక్తులు ఒడ్డుతుంది. మినీ పోల్స్లో, మెయిన్ పోల్స్లో ఎదురు దెబ్బ తినటం, 75 మున్సిపాలిటీలకి ఒకే ఒక్క మున్సిపాలిటీ, అది కూడా ఒక్క సీటు తేడాతో మాత్రమే గెలుచుకున్నటువంటిది, కార్పొరేషన్స్ అన్ని క్లీన్ స్వీప్ అయిపోవడం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో చావు తప్పి కన్నులు అటపోయి, అంటే మేము పోటీలో లేమని చెప్తారు కానీ జరిగింది చూసాం. పంచాయతీ ఎన్నికలు ఎదురు దెబ్బ, బద్వేలు తిరుపతి ఎదురు దెబ్బలు, వీటన్నిటి తర్వాత ఇప్పుడు గనక మినీ పోల్స్లో గనక మొండిగా నిలబడి గెలవకపోతే ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతోనే కమలాపురం, రాజంపేట, కుప్పంలలో చావోరేవో అని తేల్చుకునేటట్టుగా నాయకులు అవసరమైతే కోర్టులకు వెళ్తున్నారు, కంప్లైంట్లు చేస్తున్నారు, ర్యాలీలు అంటున్నారు, ధర్నాలు అంటున్నారు, ఏదో ఒకటి హడావిడైతే చేసుకుంటూ వస్తున్నారు. సేమ్ టైం ఇటు పక్కన ఆకివీడులో పొత్తే కుదుర్చుకున్నటువంటి పరిస్థితి, అమలాపురం ప్రాంతంలో కానీ అక్కడ మిగతా ప్రాంతాల గోదావరి జిల్లాల్లో ఒక పకడ్బందీ స్కెచ్ నడుస్తోంది. ఎస్పెషల్లీ తెలుగుదేశం జనసేన అధినాయకత్వంతో కాకుండా స్థానిక నేతలతో సంప్రదింపులు చేసేలా అచ్చెన్నాయుడు ఇచ్చిన సూచనతో జరిగిపోతుంది. గ్రౌండ్ లెవెల్లో అయితే క్లియర్గా వీళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుని ఆకివీడులో ఏకంగా పొత్తే పెట్టేసుకున్నారు, నడిచిపోతుంది. అలాగే అమలాపురం దగ్గర అక్కడ 2-3 వార్డులకు సంబంధించి కూడా నడుస్తుంది. అక్కడ కనుక సక్సెస్ అయితే అవి ఆకివీడు మున్సిపాలిటీని గెలుచుకున్న ఆ మిగతా ఎంపీటీసీలు లేకపోతే పంచాయతీలు వార్డులు ఇవి కనుక గెలుచుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కాయం, అవసరమైతే పవన్ కళ్యాణ్ని కాళ్ళో గడ్డమో పట్టుకున్నా సరే కలుపుకోవడానికి చూస్తారు. అక్కడ తేడా వచ్చిందంటే జనసేనని పక్కన పెట్టడానికి చూస్తారు, ఎందుకంటే ఇక్కడే ఒక కీలకం ఉంది, కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ అన్నప్పుడు బీసీలు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది అవునో కాదో తేల్చుకున్నారు, ఎందుకంటే ఈ ప్రాంతాలలో ఈ కాంబినేషన్ ఓకే అవుతుంది. సేమ్ టైం అక్కడ ఉన్న బీసీల ఓట్లు, బీసీలు ఉన్నటువంటి డివిజన్స్కి సంబంధించి ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే క్రిందసారి బీసీల తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ డివైడ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ మళ్ళీ కాపులలో కూడా నాయుళ్ళు ఒకవైపు, సెట్టిబలిజలు మరొకవైపు ఉంటున్నటువంటి దశలో ఇది ఒక ప్రయోగాత్మకంగా చూస్తున్నారు. ఇది సక్సెస్ మీద 2024 పొత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది.